నా పేరు దోనేపూడి గోపికృష్ణ, దేవరకోట గ్రామం, గంటసాల మండలం, అవునిగడ్డ నియోజకవర్గం. నేను 20 ఎకరాలు సొంతంగా వ్యవసాయం చేస్తున్నాను. 9 ఎకరాలు 10-21 సాగు చేశాను. అది తేమ శాతంతో సంబంధం లేకుండా కొంటున్నామంటే ఈ రిస్కులు పడలేమని చెప్పి 1500 రూపాయలకి 76 కిలోలు బస్తా అమ్ముకున్నాను. యాక్చువల్గా 76 కిలోలు అనేది పూర్వం ఉండేది, ఇప్పుడు తీసేశారు. అయినా సరే మిల్లర్ 76 కిలోలు, అక్కడ 23 రూపాయలు నష్టపోతున్నాము. 12-62 వెరైటీ 10 ఎకరాలు సాగు చేశాను. అది ఇక్కడ బారువుతో పర్లాంగ్ దూరం 10-61 కోసి ఆరబెట్టాను. 12-62 అది ఇప్పుడు కొనేవాడు లేడు, సంచులు ఇవ్వట్లేదు. 1400 రూపాయలకి అయితే కొంటామని బేరగాళ్ళు చెప్తున్నారు. అది అమ్ముకోవటానికి ఇష్టం లేక సమస్య సాల్వ్ అయ్యేంత వరకు ఇలాగే ఉందామని అనుకుంటున్నాను. నేను పూర్వం తెలుగుదేశం పార్టీలో, ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తని, సానుభూతిపరుణ్ణి. ఇప్పుడు ఇంతకుముందు నేను శ్రీకాకుళం డిస్ట్రిబ్యూటరీ కమిటీ ప్రెసిడెంట్, నీటి సంఘాలకు చేశాను. ఈ రోజైతే తెలుగుదేశం లేదు, ఏ పార్టీ లేదు, రైతుకు అన్యాయం జరుగుతుంది. రైతు క్రితం సంవత్సరంలో మేము మద్దతు ధరకి తేమ శాతంతో తీసుకున్నాం. ఇప్పుడు అసలు తేమ శాతం అనేది ఎక్కడ రైస్ మిల్లర్ కనపడనివ్వట్లేదు. ఇది మా రైతుల తరపున తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం.